లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే అనమాట, అండ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను రైడ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ నేను రైడ్కి వెళ్ళిన ఒక 2-3 మంత్స్ అవుతున్నట్టుంది. బండి బయటకు తీసుకున్నాను, చిన్న చిన్న ఒక 5-6 కిలోమీటర్స్ తిరిగేసి వస్తున్నాను అంతేగాని రైడ్ అని చెప్పి జాకెట్ వేసుకొని కూడా చాలా రోజులు అయింది, మొత్తం దుమ్ము పడిపోయి ఉంది అనమాట. సో ఫైనల్ ఎట్లా రైడ్కి వెళ్దాం అనుకున్నా, అండ్ ఇండిపెండెన్స్ డే కాబట్టి హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఇండిపెండెన్స్ అంటే అనిపిస్తుంది కానీ నాకైతే అసలు లేదు, ఎందుకంటే ఇట్స్ బీన్ లైక్ 3 మంత్స్ ఆల్మోస్ట్ సిన్స్ ఐ హ్యాడ్ ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్. ఎట్లా అంటే ఇట్స్ లైక్ మైండ్లో ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది, హౌ షుడ్ ఐ బీ మోర్ సక్సెస్ఫుల్, హౌ షుడ్ ఐ మేక్ మోర్ మనీ. బట్ మేము అందరూ ఒక చెప్దాం అనుకుంటున్నా, ఇఫ్ యూ హ్యావ్ 1 పర్సన్ హు సపోర్టింగ్ యూ, యువర్ ఫ్యామిలీ మెంబర్, యువర్ ఫాదర్, యువర్ బ్రదర్, యువర్ మదర్, యు ఆర్ లక్కీ యాజ్ ఫక్. నేను ఇంకేం చెప్పలేను, ఐ విల్ గెట్ ఆన్ ద బైక్, విల్ టాక్ మోర్ ఆన్ ఇట్. లెట్స్ గో. ఆల్రెడీ లేట్ అవుతుంది, వీ హ్యావ్ అ ఫ్రెండ్ జాయినింగ్, హీ ఆల్సో హ్యాస్ అ స్ట్రీట్ ట్రిపుల్ 765. కాకపోతే ఒక్కడిని వెళ్దాం అనుకున్నా కానీ సరే చాలా రోజులు ఇంకా రైడ్ చేసి ఇంకెవరినైనా ఇన్వైట్ చేద్దామని చెప్పేసి ఐ కాల్డ్ అ ఫ్రెండ్, యాక్చువల్లీ ఈజ్ అ సబ్స్క్రైబర్ అనమాట. సో లెట్స్ గో, ఇంకా బండి మేలు మాట్లాడదాం. ఐఎమ్ టేకింగ్ ద స్ట్రీట్ ట్రిపుల్, చాలా రోజులు అయింది కదా స్ట్రీట్ ట్రిపుల్, అండ్ మీ అందరికి తెలుసు నేను ఫుల్ గేర్ వేసుకున్నా అంటే ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ రైడ్. వీఆర్ గోయింగ్ టు హిల్ పార్క్, యాక్చువల్లీ నర్సాపూర్ వెళ్దాం అనుకున్నాం కానీ హిల్ పార్క్ వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే ఐ వాంటెడ్ టు స్ట్రెచ్ ద బైక్ అ లిటిల్ బిట్. ఎందుకంటే కొత్త టైర్స్ వేసిన తర్వాత నేను అసలు ఈ బండిని ఇంతకు హిల్ పార్క్ తీసుకెళ్ళలేదు, కొన్నప్పటి నుంచి నిన్న నైట్ రియలైజ్ అయినా. సో ఫస్ట్ టైం విల్ గో టు హిల్ పార్క్, జీటీతోనే వెళ్ళిన లాస్ట్, నేను మళ్ళీ దీంతో వెళ్ళలేదు. సో ఇప్పుడు తీసుకెళ్దాం దీన్ని. సో వెళ్దాము, సుచిత్ర దగ్గర నా ఫ్రెండ్ని కలుస్తాడు, అక్కడ నుంచి విల్ స్టార్ట్ ద రైడ్. అండ్ గోప్రో బ్యాటరీస్ కూడా తీసుకున్నా ఎక్స్ట్రా, చూపిస్తా అవి కూడా. లెట్స్ గో, ఆయిల్ షూ ఐ షూస్ వెల్కమ్. యాక్చువల్లీ బండిలో నుంచి ఆయిల్ ఏదో లీక్ అవుతుంది, బట్ ఐమ్ నాట్ షూర్ వాట్ ఆయిల్ ఇస్ ఇట్, బ్రేక్ ఆయిల్ అయితే కాదు. మీకు కనిపిస్తుందో లేదో కానీ దెర్ ఇస్ సంథింగ్ నియర్ ద డిస్క్, ఇట్ ఈస్ నాట్ ద ఫోక్ ఆయిల్. స్మెల్ కూడా ఏం రావట్లేదు, ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్. కన్సిస్టెన్సీ చూస్తే మాత్రం బ్రేక్ ఆయిల్ లాగానే ఉంది అది. బ్రేక్ రూటర్స్ ఏమైనా లీక్ అవుతున్నాయా, ఐ డోంట్ నో. వెయిట్, ఏదో అయితే మొత్తానికి పడ్డది వండి మీద, ఐ డోంట్ నో వాట్ దట్ ఈస్, బట్ దానికి స్మెల్ కూడా ఏం లేదు. సో వీ హ్యావ్ ఎ లిటిల్ షాంపూ వాటర్ హియర్, హోప్ఫుల్లీ ఇట్లాంటి లీక్స్ అస్సలు లైట్ తీసుకోవద్దు. అందుకే ఒకసారి తరువాత చెక్ చేసుకున్న తర్వాత నేను రియలైజ్ అయిందంటే మడ్గడ్ నుంచి పడేదో కింద పడ్డది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆయిల్స్ అయితే ఏం కాదు, సంథింగ్ ఇంట్లో ఏమైనా పడేసినట్టున్నారు. సో ఐ హోప్ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్, ఎందుకంటే బ్రేక్ ఆయిల్ ఏమైనా లీక్ అయింది అనుకో బ్రేక్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముందే మనం చాలా హై స్పీడ్లో ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా నడిపించాలి. బట్ ఎప్పటికీ లేట్ అయింది, వెళ్దాము. టైం వచ్చేసి 5:48. నేనైతే బండి ఇక్కడ వార్మప్ చేయను, అక్కడికి వెళ్ళాక వార్మప్ చేస్తా కాలనీ బయటకు వెళ్ళాక, ఎందుకంటే మళ్ళీ కాలనీలో అందరు డిస్టర్బ్ అయిపోతారు. మనకేముంది స్లీప్ లేదు 3 మంత్స్ నుంచి. ఒకప్పుడు ఐ యూస్ టు వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ గో ఫర్ అ వాక్ కేబీఆర్ పార్క్లో, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ గాన్ నౌ. మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది కదా, అది క్యామ్ చైన్ టెన్షనర్, అది సౌండ్ అది హైడ్రాలిక్ క్యామ్ చైన్ టెన్షనర్ ఉంటుంది స్ట్రీట్ ట్రిపుల్స్లో. చాలామంది ఏమనుకుంటారంటే స్ట్రీట్ ట్రిపుల్ అది ఒక ప్రాబ్లం అనుకుంటారు, క్యామ్ చైన్ టెన్షనర్ సౌండ్ని. అసలు నార్మల్ అనమాట స్ట్రీట్ ట్రిపుల్స్కి, ఏంటంటే ఇంజిన్లో ఆయిల్ మొత్తం కింద సెటిల్ అయిపోతుంది కదా, సో దానికి ఆయిల్ లేక ఆ సౌండ్ వస్తుంది, తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది సౌండ్ అది. కెమెరా యాంగిల్ షుడ్ బి ఫైన్. ఎప్పటి నుంచో రైడ్ వీడియో అడుగుతున్నారు, అండ్ ఈ వీడియో కొంచెం నేను పెద్ద చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో స్పీడింగ్ ఫుటేజెస్ ఉంటే ప్లీజ్ డూ నాట్ ట్రై టు రెప్లికేట్. ఫస్ట్ ఒక 15 మినిట్స్ టైర్ వార్మప్ చేస్తా అనమాట. సో అటు ఏంటంటే బండికి ఆప్టిమల్ గ్రిప్ ఉంటుంది, మనం రాగానే బండి ఆన్ చేయగానే థ్రాటిల్ ఇచ్చినాం అనుకోండి స్కిడ్ అయిపోతుంది. సో దీనికి ఏంటంటే సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్, సో అది హీట్ అయినాక ఏంటంటే టైర్ మెత్తగా అవుతుంది, మెత్తగా అతుక్కుంటుంది రోడ్డుకి. సో వార్మప్ చేయాలి బండి అని, బేసిక్గా ఇంజన్ కూడా వార్మప్ చేయాలి, అట్ ద సేమ్ టైం టైర్స్ కూడా వార్మప్ చేస్తే ఏంటంటే యూ విల్ బి సేఫ్. సో అక్కడ వరకు నేను వార్మప్ చేసుకుంటూ వెళ్తా. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనతో వచ్చేది ఒక స్ట్రీట్ ట్రిపుల్ లిమిటెడ్ ఎడిషన్ 765, ఇట్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్డ్ అవుట్.
సో యా వీడియోస్ లేట్ అవ్వడం కూడా కారణం అదే. నాకు ఎందుకు అసలు వీడియోలు చేయాలని కూడా అనిపించట్లేదు. ఐ డోంట్ వాంట్ మేక్ క్రింజ్ కాంటెంట్. ఏదో సబ్స్క్రైబర్స్ కోసం చేయాలంటే నేను ఎప్పుడూ చేస్తుండే. నాకు అలాంటి క్రింజ్ కాంటెంట్ చేయాలని ఉండదు. స్క్రిప్టెడ్ వీడియోస్ కానీ క్రింజ్ కానీ ప్రాంక్ వీడియోలు నాతో సెట్ కావు. ఐ మేక్ క్వాలిటీ వీడియోస్, ఐ వాంట్ క్వాలిటీ సబ్స్క్రైబర్స్. నాకు ఉన్నది ఒక 50K అయినా కానీ నాకు 200-300K ఎట్లా చేయాలో తెలుసు వితిన్ 6 మంత్స్. కాకపోతే నేను అది చేయను. ఐ వాంట్ క్వాలిటీ సబ్స్క్రైబర్స్ అండ్ సాబు స్పెక్. నా పర్సనల్ బ్రాండ్ నేను బిల్డ్ చేస్తున్నా కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఇట్ అ ఫకిన్ లెగసీ ఈవెన్ ఆఫ్టర్ మై డెత్. 100, 150, 200 ఇయర్స్ వరకు ఐ వాంట్ టు మేక్ ఇట్ అన్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ వేర్ వీ సర్వ్ క్వాలిటీ. దట్ ఈస్ మై మెయిన్ గోల్ బిఫోర్ ఐ డై. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఐ జస్ట్ స్ట్రాప్ మై హెల్మెట్. ఫ్యూయల్ కొట్టించుకోవాలి నేను. అవునా? ఓకే, నెక్స్ట్ ఎక్కడ ఉంటా? అక్కడ నార్మల్ పెట్రోల్ కొట్టచ్చు, దీంట్లో కొట్టుకోవచ్చు, దీంట్లో కూడా కొట్టచ్చు అని చెప్పాడు. అవునా? అయితే ప్రాబ్లం లేదు. చలో నేను బ్రో అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇద్దరం కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయినాం లొకేషన్ దగ్గర. సో డిలే ఏం లేదు. ఈ కొత్త మోడల్ ఎంత సెక్సీ ఉందో అసలు ఫ్రంట్ నుంచి. పర్సీఎం మిస్టర్ రేవంత్ రెడ్డి ఇస్ గోయింగ్ TS9RRR0009. యాక్చువల్లీ ఎస్కార్ట్ మొత్తం అవే నంబర్స్ అనుకుంటా, యా 0009. కానీ ఎంత క్రేజీ నంబర్ చూడండి, ఆర్ఆర్ మీన్స్ రేవంత్ రెడ్డి. ఆహా, నైస్ బ్రో. నేను సీఎం అయితే నేను కూడా వేయించుకుంటా AS0005. హైలైట్ ఏంటంటే నా బండి హారన్ పనిచేయట్లేదు. దీనికి ఒక సింఫనీ హారన్ పెట్టాలి, ట్రయాంప్ హారన్ అంటారు కదా. ఆ లారీ టైర్ చూడండి ఎట్లా ఊగుతుందో. లిటరలీ టైర్ అయిపోయింది వాడు, ఇంకా నడిపిస్తున్నాడు దాన్ని. మీరు ఎంత జాగ్రత్త నడిపించినా రోడ్డు మీద ఎవడో ఒకడు ఇట్లా ఉంటారు అన్నమాట ఐటమ్గాలు. సో చూసుకొని జాగ్రత్తగా నడిపోయాను బండ్లో. బ్రో ఒకసారి నా బండి స్ట్రైట్ పట్టుకుంటావా? నాకు ఆయిల్ లెవెల్ తగ్గింది అనిపిస్తుంది. స్ట్రైట్ ఉందా? కొంచెం తగ్గింది. బ్రేక్స్ కొంచెం అర్థం కాల, ఇదే లీక్ అయింది అనుకుంటా. ఇది యాక్చువల్లీ కొంచెం లూజ్ ఉంది ఈ బోల్ట్, సో ప్రాబబ్లీ దాని నుంచి లీక్ అవుతున్నట్టుంది. చలో నో ప్రాబ్లం, పడుతుంది కానీ కొంచెం స్పాంజీ అయిపోయింది. బ్రేకింగ్ ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అన్నా 1299 కొట్టండి. ఫోన్పే ఫోన్పేనా? కితా మాలే 1299 1299. కితా బార్ బోలు ఆప్కో, కితా బార్ బోలు ఆప్కో. చోడ్ దో, బిల్ కర్ దో. అందుకే ఇట్లా అంటే ఇట్లనే మిగిలిపోతారు లైఫ్లో, ఎదుగర పెట్టారు జీవితం అంతా ఇట్లనే ఓడిచిపోతుంది. ఇక్కడ నుంచి ఫైనలీ మనం హైవే ఎక్కుతున్నాం, సో వీ కెన్ రైడ్ అట్ గుడ్ స్పీడ్ సేఫ్లీ. కానీ పోలీస్ చెకింగ్ చాలా ఎక్కువ ఉంది. Able to keep up with the 765 and
యాక్చువల్లీ మీరు గమనిస్తారో లేదో కానీ నార్మల్గా బండి మనం కొంచెం దూరం నడుస్తాం కదా మన బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మన ప్యాడ్స్ కూడా ఒక సర్టెన్ టెంపరేచర్కి యూనో పెరుగుతాయి, ఆయిల్ కూడా పెరుగుతుంది, విస్కాసిటీ చేంజ్ అవుతుంది దాన్ని. కానీ ఓవర్ హీట్ అయితేనే ప్రాబ్లం. బాలానగర్ హైవే అనమాట, బెంగళూరు హైవే అని కూడా అంటారు కదా, ఇక్కడ నుంచి బెంగళూరుకి ఒకటే రోడ్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2 మంత్స్ నేను బెంగళూరుకి వెళ్తా, అది కూడా మన కార్లో వెళ్తే వెళ్తా. సో ఆ వీడియోస్ కోసం కూడా వెయిట్ చేయండి మీరు. తమిళనాడు హైవేస్ మీద మీరు లిటరలీ 200 కాదు 299 కూడా పోవచ్చు, బట్టర్ స్మూత్ ఉంటాయి లిటరలీ. నేను కేరళ నుంచి వచ్చేటప్పుడు లిటరలీ 15-16 మినిట్స్ ఫుల్ థ్రాటిల్లో ఉన్నా జీటీ మీద. అంటే మీరు ఆలోచించండి, అంత లగేజ్ పెట్టుకుని నేను ఆ స్పీడ్లో రాగలిగిన, అంటే బట్టర్ స్మూత్ ఉంటాయి లిటరలీ. ఇలాంటివి ఉండవు అనమాట, మీకు ఈ మధ్యలో సిమెంట్ వచ్చి మళ్ళీ టార్ వచ్చేసి టార్ రూట్స్ వచ్చేసి అలా ఉండదు అనమాట. లిటరలీ క్లోజ్ ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం ఒక 1-2 మీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే 6 ఫీట్ అనుకోండి. ప్లీజ్ డూ నాట్ ట్రై దిస్, ఐ రిపీట్, ప్లీజ్ డూ నాట్. Dude, this lady is fucking mad. Ripples are fun, bro. Almost వచ్చేసినాం అనుకుంటాను ఇది పార్కి. చాలా మంది ఏమంటారంటే మీరు చాలా తక్కువ కనిపిస్తారు కెమెరా ముందు అంటారు. ఇమాజిన్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫన్ ఆన్ ద బైక్ అండ్ నేను ముందు వచ్చి మాట్లాడేది ఏం మజా వస్తుంది చెప్పండి. లిటరలీ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు క్రేజీ రైడ్ ఉండే కదా. ఒక్క నిమిషం, యాక్చువల్లీ నా బండిలో ఈ ట్రయాంది ట్యాంక్ పర్ ఉండే అనమాట, దాని తర్వాత నేను కస్టమ్స్ సాధిస్తున్నట్లు చేయించినవి. ఎస్ ఎస్ ఎస్, అవి వస్తున్న బ్లాగ్లో. సో బాయ్స్, మనమైతే హిల్ పార్క్కి రీచ్ అయిపోయినాం అండ్ హీస్ జతిన్ ద 765 ఓనర్. ముందు మనలాగానే జీటీ ఉండే అనమాట. సో హౌ డు యూ ఫీల్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ జీటీ టు 765? జీటీ బాగుండే బట్ ప్రాబ్లమ్, పవర్ అంతా సరిపోదు అనిపించింది. ఓకే, ఇన్స్టెంట్ ఐ వెంట్ ఫర్ ట్రయాంఫ్ ఇంకా. ఓకే, ఐ సోల్డ్ ద జీటీ అండ్ ఐ గాట్ దిస్. అండ్ దిస్ ఇస్ ఎ లిమిటెడ్ ఎడిషన్ ట్రయాంఫ్ అన్నమాట. యా,
అంటే దాంట్లో ఏమేమి డిఫరెన్స్ ఉంటాయి? కలర్ ఒకటేనా? కలర్ ఒకటే. దే టోల్డ్ మీ దట్ ఇట్స్ లిమిటెడ్ ఎడిషన్, ఓన్లీ ఫ్యూ యూనిట్స్ వచ్చాయి ఇండియాకి. ఓకే. అండ్ యూట్యూబ్ లో చూసినా కూడా ఎక్కువ ఉండవు. ఓకే ఓకే. ఆ కలర్ బైక్స్. ఓకే. కలర్ అయితే చాలా క్రేజీ ఉంది. మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ కంప్లీట్ మ్యాట్ బ్లాక్ ఉంది అనమాట. వెళ్ళేటప్పుడు చేస్తా దాని వీడియో, కామెంట్ డౌన్ చేయండి ఆ వీడియో కావాలని. సౌండ్ వస్తుంది బట్ యా, విల్ హావ్ అ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ విల్ లీవ్. ఫుడ్ అయితే యావరేజ్ ఉంటుంది బట్ యా. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫుడ్ పిరమిడ్ ఉంటుంది. ఇంకా ఇంకొక 70 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. అంత దూరం రైడ్ చేసేసరికి మధ్యాహ్నం అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు కమ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ రైడ్ 70 to 100 కిలోమీటర్స్ మధ్యలో. లెట్స్ ఈట్ ద ఫుడ్ అండ్ విల్ గో బ్యాక్. గైస్, నేను ఎప్పటి నుంచో చెప్తా చాలా ఫేవరెట్ బైక్స్ ఉన్నాయని, బట్ వన్ హెల్ ఆఫ్ అ ఫేవరెట్ బైక్ ఫర్ మీ ఈజ్ ద ఎంటీ. అండ్ లక్కీలీ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఎంటీని చూసిన, అంటే వీడియోస్ చూసినా కానీ, అండ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో హ్యావ్ ఇట్, బట్ ఎంటీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఐఎమ్ గోయింగ్ టు సిట్ అండ్ టేక్ అ ఫిల్ ఒకసారి. బైక్ చెక్అవుట్ చేయండి. ఎంటీ ఎంటీ అంటూ ఉంటారు కదా వీడియోస్లో. దిస్ ఈజ్ ద MT9. లుక్స్ బ్యూటిఫుల్. అసలు ఎంత సన్నగా ఉంది చూడండి బైక్. అట్లా మీకు ఇంకా బెటర్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ లిటరలీ లైట్ వెయిట్. నేను కూర్చొని చూసినా కదా, వన్ ఆఫ్ అ గాయ్ ఐ నో హ్యాస్ దిస్ బైక్, బట్ ఇఫ్ ఈస్ విల్లింగ్ టు సెల్ ఇట్, ఐమ్ గన్ టేక్ ఇట్ ఎనీ డే. దిస్ ఈస్ వన్ హెల్ ఆఫ్ అ బైక్. డ్యామ్, ఆ బ్లూ కలర్ అది. ఇది నాకు ప్రాపర్ మెంట్ కండిషన్ దొరికింది అంటే స్ట్రీట్ ట్రిప్లు అమ్మేసిన నెక్స్ట్ డే నేను తీసుకుంటా. విల్ సీ గైస్. టైమ్ టు గో బ్యాక్ హోమ్ అండ్ ఐఎమ్ రైడింగ్ ద స్ట్రీట్ ట్రిపుల్ R765. దీని సపరేట్ వీడియో కూడా చేద్దాం కానీ ఇప్పుడైతే చిన్నగా అట్లా కొంచెం నేను చూపిస్తాను మీకు. అండ్ ఇట్ హ్యాస్ అ స్టాక్ ఎగ్జాస్ట్. రివ్యూ వీడియో కావాలంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. బ్రోకీస్, ఓకే, ఆల్మోస్ట్ సిమిలర్ కి. అబ్బా ఎంత ప్రీమియం ఉంది చూడండి కి. నా దానికి అట్లా లేదు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ బైక్ ద హెడ్ లైట్స్. నాకు చూడండి ఎట్లుందో, టుంబుక్ టుంబుక్ ఉంది. ఇది చూడండి ఎట్లుందో. బేసికలీ మనవాడు బుజ్జోడు, వీడు పెద్దోడు. వీడు 765, వాడు 675. మనకు కొంచెం టషన్ ఎక్కువ అనమాట వీడికి, 765 వాడికి. చూద్దాం. కొంచెం రెఫ్ దింది కొంచెం. దీని రెఫ్స్ కొంచెం ఈజీగా క్విక్ వస్తున్నాయి బికాజ్ ఇట్ ఈస్ అ 765. అండ్ ఇది హైయెస్ట్ సెట్టింగ్లో ఉంది, స్పోర్ట్స్ సెట్టింగ్లో. వాయిస్ క్విష్ అయిపోయారు. ఈజీ వీలీస్ బట్ దిస్ బైక్ ఇస్ వైబ్రేటింగ్ అ లాట్. ఇట్ హ్యాస్ సమ్ ఇష్యూ. కాప్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్ట్రీట్ ట్రిప్లో ఒక 0 to 104 seconds అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమెంట్ చేయకండి 2.28 seconds వెళ్తుందని. అట్లా కాదు, నేను చెప్పేది ఏంటంటే నా బండి ఒక 4 seconds వెళ్తే ఈ బండి ఒక 3 seconds వెళ్తుంది. ఆ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా. అట్లా అనమాట. సస్పెన్షన్ ఈ బండిది నా బండి కన్నా కొంచెం స్టిఫ్ అనిపిస్తుంది. చిన్న చిన్న బంప్స్ కూడా తెలుస్తున్నాయి అన్నమాట. నాకైతే MT9 రివ్యూ ఇవ్వాలని ఉంది. డెఫినెట్లీ MT9 ఈ ఛానల్లో నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను, ఈ ఛానల్ క్లోజ్ చేసే ముందు. బట్ యా, విత్ దాట్ బీయింగ్ సెడ్, అరే చూడండి బాయ్, ఇది కూడా వేయించుకున్నాం జరా. జబర్దస్త్. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ బాయ్స్, నేను ఎందుకు చెప్దాం అనుకున్నా, నేను హిల్ పార్క్ వచ్చినప్పుడు జీటీతోని కొన్ని ట్రయమ్స్ వస్తున్నాయి అనమాట. నేను ఎప్పుడు అనుకుంటున్నా నేను కూడా ఒక రోజు వస్తాను నా బండి మీద, నా సూపర్ బైక్ మీద అని. కానీ ట్రయమ్ అని అనుకోలేదు, R1 మీద అలా ఇలా అనుకున్నా. బట్ యా, టుడే వీ హ్యావ్ ఆ ట్రయమ్. మన ట్రయమ్ మీద మనం వచ్చినాం హిల్ పార్క్కి. అలానే మీ అందరు కూడా మీ డ్రీమ్ బైక్స్ కొనుక్కోండి, వర్క్ హార్డ్ ఫర్ ఇట్. మనం ఎక్కడ పుట్టినామో ఎలా పుట్టినామని కాదు, చనిపోయేటప్పుడు ఏ స్టేజ్లో చనిపోయామని ఇంపార్టెంట్. మీరు ఎట్లయినా పుట్టండి,
గడ్డిన పుట్టండి కానీ చనిపోయేటప్పుడు మాత్రం యూనో యూ హ్యావ్ టు డై ఇన్ దట్ లెవెల్. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ హూస్ లుకింగ్ టు బై అ సూపర్ బైక్ ఆర్ డు వాట్ ఎవర్ బై వాట్ ఎవర్ యూ వాంట్ ఫర్ యువర్ పేరెంట్స్, యువర్ సెల్ఫ్, యువర్ బ్రదర్, యువర్ సిస్టర్. బట్ కష్టపడండి, మీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి డబ్బులు, డబ్బులు సంపాదించేది ఖర్చు పెట్టుకోవడానికి. అండ్ ఎప్పుడైనా గోల్స్ షుడ్ ఆల్వేస్ బీ హై. గోల్స్ ఏమైనా ఫ్రీయే కదా, ఎక్కువనే పెట్టుకోండి. ప్రైవేట్ జెట్ వరకు పెట్టుకోండి, ప్రైవేట్ జెట్ కాకపోయినా ఒక రేంజ్ రోవర్ వరకు అయినా వెళ్తాం మనం. సో విత్ దట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషల్లీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్.